భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం జరుగుతుంది. లైవ్ లో చూద్దాం. ప్రద్యుమ్నుడు ఇలాగ ఆ దేవతలను ఆవాహనం చేశారు. ఆ తూర్పు పడమర ఇలా అయిన తర్వాత విదిక్కులైనటువంటి ఆగ్నేయం మొదలైనటువంటి దిక్కుల్లో ఆగ్నేయంలో గంగ నదిని, నైరుతిలో గోదావరి నదిని, వాయువ్యంలో కృష్ణానదిని, ఈశాన్యంలో కావేరీ నదిని ఆవాహనం చేశారు. మధ్యమ కలశంలో 500 నదులు, మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి 500 నదులను ఆవాహనం చేశారు. సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేతుడైనటువంటి రామచంద్రమూర్తిని ఆవాహనం చేశారు. అలాగే ఆ వైపు మండపంలో పంచలోకపాలకులు బ్రహ్మవిష్ణు మహేశ్వరులు వారి సపత్ని పరివారంగా వాళ్ళు అక్కడ ఆవాహనం జరిగింది. అలా జరిగిన తర్వాత ఆధారాది పీఠాంతమని ఆగమ పద్ధతిలో కింద ఉండేటువంటి భూమికి కింద ఉన్నటువంటి ఆధారం ఆరంభించి పైన పీఠార్చన, యోగ పీఠార్చన అని అదంతా కూడా కల్పించి ఆ యోగపీఠం పైన సీతా రామచంద్రమూర్తి వేంచేసి ఉన్నాడు అనేటువంటి భావన చేస్తూ ఆవాహనలు మొదలైనటువంటి న్యాసములన్నీ జరిగాయి. ఇటువైపు ఉండేటువంటి మండలంలో దిక్పాలకులందరినీ కూడా ఆవాహనం చేశారు. ఆ తర్వాత సమర్పించేటువంటి పాదుకలు, రాజదండం, రాజముద్రిక, ఇలా ఒక్కొక్క ఆభరణము, ఒక్కొక్క ఆయుధము, వాటిల్లో ఆయా దేవతలను ఆవాహనం చేసి ముందు మండపారాధనం చేయడం జరిగింది. ఋత్విగ్వరణ కాగానే ఈ మండపారాధనం చేశారు. ఇప్పుడు స్వామికి అష్టోత్తర శతనామార్చన జరుపుతారు. ఆ అష్టోత్తర శతనామార్చన రామ షడక్షరీ సంపుటితమైనటువంటి అష్టోత్తర శతనామార్చన. ముఖ్యంగా ఈ పట్టాభిషేక క్రతువు రామచంద్రమూర్తికి నిర్వహించేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పూజా క్రతువు ఇది. దేవతలలో ఏ దైవమునకు ఈ విధమైనటువంటి పట్టాభిషేకం చేసేటువంటి ప్రక్రియ మనకు కనిపించదు. భాగవతం చదివినప్పుడు భాగవతంలో కృష్ణమూర్తికి, కృష్ణ పరమాత్మకు కూడా పట్టాభిషేకం జరిగినట్టు ఉంది. అయితే ఆ పట్టాభిషేకాన్ని ఇంద్రుడే చేశాడట. ఇంద్రుడు 7 అహోరాత్రాలు రాతి వాన కురిపించినప్పుడు కృష్ణుడు ఒక చేతితో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఆ గోపాలకుల్ని, గోవులందరినీ కూడా ఆ గోవర్ధనం కిందకి రమ్మన్నాడట. వారందరూ వచ్చారు. ఎలాగైనా సరే కృష్ణుడిని ఓడించాలి, కృష్ణుడి మాట నెగ్గకుండా చూడాలి అనుకున్నటువంటి దేవేంద్రుడు చాలా ఛాయశక్తులా ప్రయత్నించి 7 అహోరాత్రాలు బాగా రాళ్లవాన కురిపించాడు. చివరికి ఆ కృష్ణుడెవరో తెలుసుకున్నాడా. భగవంతుడి విషయంలో భగవంతుడు కూడా మనలాగా వస్తే మనం ఎవ్వరం గుర్తించలేంట. అది ఆయనే భగవద్గీతలో చెప్పుకున్నాడా. ఏమని అంటే, అవజానంతి మా మూఢాహ మానుషీం తనుమాశ్రితం. ఎవరు నన్ను గుర్తించడం లేదు. ఎందుకంటే మానుషీం తనుమాశ్రితం, ఒక మానవ రూపాన్ని ధరించి మీ అందరికీ కంటికి కనిపించేట్లుగా వచ్చి నిలుచునేటప్పటికీ నేను కూడా మీలాంటి వాణ్ణే అనుకొని నన్ను అవమానపరుస్తున్నారు మీరు అని కృష్ణ పరమాత్మ అంతటి వాడు వాపోయాడు. అలా మాట్లాడుతూ మన మధ్యలో ఉంటేనే గుర్తించలేకపోతే, మాట్లాడకుండా ఆ విధంగా అర్చామూర్తిగా ఉంటే ఆ అర్చామూర్తిని మాత్రం మనం ఎక్కడ గుర్తిస్తాం. అంటే గుర్తించలేని వాళ్ళు అర్చామూర్తిని గుర్తించలేరు, మనతో మాట్లాడినా గుర్తించలేరు, మన మధ్యలో ఉన్నా గుర్తించలేరు. అంటే గుర్తించడం అనేటువంటిది మనకే కాదుట, దేవేంద్రుడికి కూడా ఆ గ్రహచారం పట్టింది. దేవేంద్రుడు కూడా ఉన్నటువంటి వాడు, ఆ గోవర్ధన పర్వతాన్ని 7 రోజులు ఎత్తి పట్టుకున్నాడు కదా, ఆయన ఎవరో గుర్తించల. అలా గుర్తించలేకపోయి గుర్తించేట్లుగా ఆయన ప్రవర్తించిన తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాల మీద పడి అప్పుడు ఆయనకి పట్టాభిషేకం చేశాడట. దానికి గోవింద పట్టాభిషేకం అని పేరు. ఆ గోవింద అనే పేరు వచ్చిందే, మనమంతా గోవింద గోవింద అంటున్నాం. తిరుమలకి వెళ్ళినా గోవింద అంటాం, భద్రాచలం వచ్చినా గోవింద అంటాం. ఈ గోవింద అనేటువంటి పేరు
ఎవరికో ఒక్కళ్ళకే ఒక్క మూర్తికే వచ్చింది కాదు. నారాయణుడికి సంబంధించిన ఏ మూర్తికైనా గోవింద శబ్దం వస్తుంది. అందుకనే భద్రాచలంలో రామ గోవింద అంటాం మనం, రామ నారాయణ అంటాం. అంటే భగవంతుణ్ణి భగవంతుడిగా గుర్తించిన తర్వాత గుర్తించనంత వరకు ఆ పేరేదో ఉంటుంది. గుర్తించిన తర్వాత ఆయన గోవిందుడో నారాయణుడో కావాలి. అలా అయితే తప్ప ఆయన భగవంతుడు అని చెప్పలేం. కేవలం దశరథ పుత్రుడైనటువంటి రాముడా భగవంతుడు అనంటే, మనకు రామదాసు గారు తన పద్యంలో చెప్పారు, అగణిత సత్యభాష శరణాగత పోష